నమస్తే వెల్కమ్ టు టీవీ లగడపాటి రాజగోపాల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు విజయవాడ మాజీ ఎంపీ కాంగ్రెస్ మాజీ నాయకులు కూడా ఈయన రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత నుంచి పార్టీకి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఆయన ఎంతగానో ప్రయత్నించారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు అడ్డుకునేందుకు ఏకంగా పెప్పర్ స్ప్రేనే ప్రయోగించి దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది సెంటర్గా నిలిచారు ఎంత పోరాడినా కేంద్రం వెనక్కు తగ్గకపోవటం రాష్ట్ర విభజన జరిగిపోవటం అయిపోయాయి ఈ విషయంలో ఆగ్రహంతోనే ఏపీకి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందంటూ ఆ పార్టీని వీడారు అంతేకాదు ఇక రాజకీయాల్లో అడుగు పెట్టనంటూ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ ప్రకటించేశారు అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు పదేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అయితే రాజకీయంగా దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాలకు మాత్రం దూరం లేరు ఆర్జీ ఫ్లాష్ టీం పేరుతో ఎన్నికలపై సర్వేలు నిర్వహిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు సర్వేలతో ఆంధ్ర ఆక్టోపస్గా కూడా గుర్తింపు పొందారు కొన్నిసార్లు ఆయన చేసిన సర్వేలు సక్సెస్ అవ్వగా మరికొన్ని సర్వేలు పూర్తి విరుద్ధంగా వచ్చాయి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది ఏపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్జీ ఫ్లాష్ టీమ్ చేపట్టిన సర్వే అత్తర్ ఫ్లాప్ అయింది ఈ సర్వే రిపోర్ట్స్ పై అనేక విమర్శలు వెలువెత్తాయి ఆ ఎన్నికల తర్వాత లగడపాటి మరింత సైలెంట్ అయ్యారు మధ్య మధ్యలో ఆయన పొలిటికల్ రీఎంట్రీపై ప్రచారం జరిగినా వాటిని ఖండిస్తూ వచ్చారు లగడపాటి అయితే తాజాగా లగడపాటి రాజగోపాల్ కొంతమంది ముఖ్య అనుచరులు నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు ఈ భేటీలో అనుచరులంతా పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలంటూ ఆయనపై ఒత్తిడి చేసినట్లు సమాచారం అయితే ఆయన కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది మరి లగడపాటి రాజగోపాల్ రెడ్డి నిజంగానే మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా ఇస్తే విజయవాడ నుంచే ఎంపీగా పోటీ చేస్తారా ఇక తాను పోటీ చేయబోనని చేసిన వాగ్దానం మేరకు రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానంటూ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు మీటింగ్స్ లో ఖరాఖండిగా చెప్పారు లగడపాటి మరి ఇప్పుడు ఆయన తన మనసుని మార్చుకుని మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారా వాగ్దానం పక్కన పెట్టి అభిమానుల కోరిక మేరకు మళ్లీ పొలిటికల్ కండువా కప్పుకుంటారా ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి రీఎంట్రీ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరతారు ఆయన పోటీ చేయదలుచుకుంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు గతంలో విజయవాడ ఎంపీగా గెలిచిన ఆయన ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తారా లేక వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా ఈ ఒక్క మీటింగ్తో ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే లగడపాటి నోటి నుంచి ఓ ప్రకటన రావాల్సిందే